హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన విలేజ్ బ్లాగ్స్కి ఇప్పుడు ఒక లైక్ ఒక షేర్ అన్నది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీకు నచ్చిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా బ్లాగ్లోకి పడండి. కొంచెం నూనె, జీలకర్ర, అది వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, దాంట్లోకే ఒక రెండు పచ్చిమిరపకాయ చీలికలు, దాంట్లోనే ఒక స్పూన్ అల్లం ఎల్లిపాయ పేస్ట్. దీనిలోకి ఇప్పుడు సరిపడినంత ఉప్పు, పసుపు, కరివేపాకు కొంచెం. అంతా అయిపోయాక గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టుకున్న చింతపండు. లేట్ అవుతుంది ఎప్పుడైనా అనుకున్నప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసేసి చింతపండు నానబెట్టుకుంటే ఫ్రిడ్జ్లోంచి తీసి మీకు గబక్కన నానిపోతుంది. చూసారు కదా, ఇలా అన్నమాట. చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత నీళ్ళు సరిపడినన్నీ పోసేసుకోవాలి టేస్ట్కి, అంటే పులుపు ఎక్కువ కాకుండా చూసుకోను అన్నమాట. ఇలా వేసుకున్నాక మరగాలి నీళ్ళు. ఇలా మసిలిన తర్వాత నేను ఇక్కడ కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసి ఒక్క నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. కాడలు ఉంటాయి కాబట్టి కొద్దిగా ఉడకటానికి వాటిని కూడా అందుకనే స్టవ్ ఆన్లోనే ఉంచుతున్నాను. నేను ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదు. రీజన్ ఏంటంటే అఖిల్ స్టమక్ కొంచెం అప్సెట్ అయ్యి ఉందన్నమాట, అందుకనే వాడు సంయుక్తతో పాటు వ్యాన్లో వెళ్ళాల్సి కూడా ఆగాడు. కానీ అత్తయ్య ఏమో ఇక్కడ పానకం తర్వాత అట్టు వేసి పంపించారు. పానకం వద్దన్నా ఏంటాడా, మీ అందరికీ తెలిసిందే కదా పానకం అంటే మా ఫ్యామిలీలో ఎంత ఫేమస్. సో అందుకనే అదిగో ఏళ్ళు కూడా నాకేస్తున్నాడు. అసలు నా యూట్యూబ్ వీడియోస్కి మైక్ ద్వారా ఎలా వాయిస్ ఇస్తాను, నార్మల్గా ఎలా వాయిస్ ఇస్తాను, మీరు ఎంతోమంది అడుగుతున్నారు కదా, కొత్త యూట్యూబర్లకు కూడా ఉపయోగపడుతుంది అనేసి మీకైతే షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆయన రైస్ తినుకుంటూ జబర్దస్త్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. అదేంటో అలవాటు. ఎస్, ఈరోజు వీడియోని స్కిప్ చేయకుండా అందరూ చూడండి అండ్ దాంతో పాటుగా ఒక లైక్ కూడా ఇచ్చుకోండి. ఈ మైక్తో ఫస్ట్ టైం అన్నమాట నేను వాయిస్ ఇవ్వటం, ఎలా వస్తుందో ఏంటో నాకు కూడా వినాలని ఇదిగా ఉంది. ఒకసారి మీకు వినిపిస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పల్లెటూరు వీడియోస్ స్వాగతం అండి. ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు. ఎస్, బాగానే వస్తుంది మైకు, కానీ లాంగ్ పెట్టు కూడా నేను ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఈ ఎండకైతే హెడక్ వస్తుంది. చూసారా, ఎండాకాలంలో ఎండలక్క చెమటలు పోసుకుపోతున్నాయి. సిటీల్లో ఎట్టున్నాయో నాకైతే తెలియదు, కానీ పల్లెటూరులో ఎండలు మాత్రం అదిరిపోతున్నాయండి. సో ఎండాకాలం వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఈ ఎండ బాగా వచ్చిన పూట నైట్ చలి అస్సలు ఉండట్లేదు. నైట్ చలి ఉంటే ఎండ పెద్దగా అనిపించట్లేదు. ఇంట్లోనే ఉండమా, కవర్ అయిన టీవీకి ఎదురుగా ఉండవు, అంతే వేసుకుని రావటమే. మొత్తం ఎంతో షర్టు చాకరీ పెట్టినట్టుంది మొత్తం. బావోలు లేరా, పొలంకి వెళ్ళి రాలేదా, పొంప మా అత్తయ్య కొత్తగా వేసిన చిట్టి గులాబీ మొక్క అన్నమాట. తర్వాత టమాటా మొక్క ఒకటి ఉంది, కనిపిస్తుందా. తర్వాత మిర్చి మొక్కలు ఇక్కడ కనిపిస్తున్నాయి, మూడు మిర్చి మొక్కలు. ఇక్కడ ఏదో మొక్క ఉందండి, కొత్తిమీర ఏదో సంథింగ్. నేను అసలు వచ్చింది జాంకాయల కోసం, ఒక్క జాంకాయ కూడా చెట్టు మీద లేదు. అసలు
ఇది ఎడల్పి పోతుందిగా. ఎడల్పి పోవడం తప్పుపాటు కాదు, ఇంకా తప్పు పోతే ఇంకా దాన్ని అది రెండుది పెడదాం మరి. అయితే రెండు పెట్టాలా? తగ్గించేసి కొండ్రకు పెడుతూ మొత్తం పడుతుంది. అసలు దాని దగ్గర ఉన్నాయి ఉన్నాయి అన్ని కావా చూడు. ఇప్పుడు పోలే సద్దేక మంచిగా అదే ఆ పొట్టి పోడంకాయే నన్ను అక్కడి చేస్తున్నాను. ఏమే చూస్తున్నావు? మీ అమ్మ దగ్గరికేనే వదిలింది నేను. ఏ అలిగినవా? బుంగ ముద్దు పెట్టుకున్నావా? పుల్లుకు దాగున్నాయి ఏమిది? అన్నీ చేసింది నేను, నీ పిల్లను వదిలింది నేను. పాలేమో ఆయనకి ఎత్తనవా? అది అక్కడ తయారైపోయినావు నువ్వు. ఏదైనా నీకు మర్యాద లేకుండా తయారైన ఏడున్నప్పుడు ఎట్టంటే అట్ట ఊకునేదానివి. చాలా రోజుల నుంచి పాతింటి దగ్గర శారీస్ అన్నీ కూడా బీరువాల్లో పెట్టేసి అలాగే ఉంచాను. వాటిని మడతలు పెట్టుకొని నీట్గా సర్దుకొని కూడా సర్దుకోలేదు. సో వాటి పని కొంచెం కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి లేట్ అయిందండి నాకు. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే వర్క్ అంతా కంప్లీట్, గిన్నెలు తోమాలి అండ్ తర్వాత ఊడ్చుకు రావటం లోపల కంప్లీట్ అయింది. కానీ ఇక కొట్లోకి వస్తూ ఉంటారు కదా, దానివల్ల కొంచెం లేట్ అయింది. ఇక అందుకని ఇప్పుడే ఊడ్చేస్తున్నాను. మార్నింగే అంటే లేవటం కొంచెం పిల్లలు ఉన్నప్పుడు కష్టం అవుతుంది, అదిగాక చలికాలం కాబట్టి కొద్దిగా ఒంటికి బద్ధకం కూడా మొదలవుతుంది. అక్కిలేమో మొబైల్, మామయ్య గారేమో మూవీ చూస్తున్నారనమాట. ఇక మామయ్య గారేమో సెల్ పక్కన పెట్టేసి టీవీ చూడరా అనేసరికి అఖిల్ ఇక్కడికి వచ్చేసి బాలభారతం అదేదోనంటండి చూస్తూ ఉన్నాడు. ఇక వాళ్ళకి పిచ్చి అదే కదండి, సో ఏయో బొమ్మల మూవీస్ అన్నట్లు ఇంట్రెస్ట్గా చూస్తారు. మనం కూడా ట్రై చేసామనుకోండి మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకని నేను ఎప్పుడు వాటిని టచ్ అయిన అనమాట. ఇక్కడ ముగ్గైతే వేసేసాను. ఈరోజు క్లిప్ అన్నది తీద్దాం అనుకున్నాను, బట్ తీసేటప్పటికి ఏంటంటే కొంచెం ఇంట్లో ఎవరో మాట్లాడటానికి వచ్చారు, మరి నేను రండి తీయండి అంటే బాగోదు కదా. కొంతమంది అడుగుతున్నారు క్లియర్గా సింగిల్ షార్ట్ వీడియో షేర్ చేయరాదండి అనేసి. ఎస్, ఈ 2023కి సంబంధించిన షార్ట్ వీడియో నేను పోస్ట్ చేస్తాను మీకు. అమేజింగ్ ఫ్యాక్టరీ నుంచి మనకైతే రివ్యూ షేర్ చేసుకోమని ప్రోడక్ట్స్ అయితే పంపించడం జరిగింది. సో వాటి రివ్యూ అన్నది నెక్స్ట్ వీడియోస్లో నేను సింగిల్గా పోస్ట్ చేస్తాను. కానీ అసలు ఎలా ఉన్నాయి ఈ ప్రోడక్ట్స్ ఏంటి అనేసి అయితే నేను చెక్ చేయాలి. వచ్చి కూడా చాలా డేస్ అవుతుంది, కొంచెం నాకు వీలు పడక దీన్ని అయితే ఓపెన్ చేయలేదు. ఎందుకంటే మీరు తర్వాత ఎప్పుడైనా తెప్పించుకోవాలనుకున్నా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అసలు పార్సిల్ ఇవన్నీ ఎలా వస్తాయి అన్నది కూడా నేను చూపించాలనుకున్నాను అనమాట. కాబట్టి నా వాయిస్ మీకు క్లియర్గా ఉంటుంది, డిస్టర్బెన్స్ లేకుండా అనుకుంటున్నాను. మళ్ళీ ఇవన్నీ మీరు ఉంచుకునేనా ఫ్రీగా వస్తాయి అంటే ఉండవండి, వాళ్ళకి రిటర్న్ చేసేయాలన్నమాట. ఏదైనా ఉంచుకుంటే ఒకటి రెండు అంతే, నేను క్లియర్గా మీకు చెప్తున్నాను. నాకు ఏవి నచ్చాయి అన్నది కూడా నేను వీడియోస్లో మంచిగా రివ్యూ అన్నది మీకు షేర్ చేసుకుంటాను, క్లియర్గా ఉండాలి కదా మీకు కూడా అందుకోసం అనేసి. ఎలా ఓపెన్ చేయాలి? పంపించేటప్పుడు బాగానే సీలింగ్ చేస్తారండి, నేను రిటర్న్ పెట్టేటప్పుడు మాత్రం నాకు నరకం కనపడింది. రీజన్ ఏంటంటే వాళ్ళు ఒక 5 ఐటమ్స్ పంపిస్తారు, ఆ 5 కూడా వీళ్ళు అడ్జస్ట్ చేసి పంపిస్తారు. నేను పంపించేటప్పుడు మాత్రం పట్టం, ఎందుకంటే రివ్యూ అంటే నేను నార్మల్గా దీని మొత్తం క్లియర్గా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను కాబట్టి. సో అదనమాట. అండ్ ఈ మైక్ ఎవరు ఇచ్చారు, కౌశిక్ అంటే ఎవరు అనేసి అంటున్నారు కొంతమంది. కౌశిక్ అంటే మన సబ్స్క్రైబర్ అయినండి. సో
నీను చింటు లైవ్ చేసేటప్పుడు ఆ లైవ్లో మాకు మెసేజ్ చేశారనమాట. అప్పుడు తెలిసింది మన సబ్స్క్రైబర్ అని. ఇవ్వండి శారీ ఫస్ట్ నేను పెట్టింది. తర్వాత వచ్చేసి ఇది డ్రెస్. డ్రెస్ లెహంగాన నేను కూడా సీల్ ఇస్తేనే తెలుస్తుంది. ఇదైతే శారీ అన్నమాట. తర్వాత ఇది వచ్చేసి ట్రెండింగ్ డ్రెస్ అండి. ఇది నేను చూశాను పిక్ అయితే దాంట్లో బాగా అనిపించి తెప్పించాను. సో ఓపెన్ చేసిన రోజు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ దుప్పట చాలా డిఫరెంట్ ఉంటుంది ఇది. అండ్ ఇది కూడా లెహంగా అనుకుంటా. ఇంకా నేను లెహంగాలు కూడా ఒక రెండు అయితే చెప్పాను. సో ఇది ఒకటి అనమాట. ఇది ఐ థింక్ లెహంగా అనుకుంటున్నాను. ఓపెన్ చేస్తే కానీ అర్థం కాదు లెహంగానా లేకపోతే కనుక పైన టాప్ అన్నది బార్గా ఉండేసి మనకి. అండ్ తర్వాత ఇది లంగా టైప్లో వచ్చిందా అన్నది తెలియదు, చూడాలి. చెప్పాను కదా ఇది నేను పెట్టి చాలా రోజులు అవుతుంది, వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. అలా ఓపెన్ చేస్తే ఏమర్థమవుతుంది. ఇది ట్రెండింగ్ లెహంగా అండి. సో ఇవన్నీ రివ్యూ చేసిన రోజు ఏది బాగుంది ఏది ఉంచుకోవాలో మీరే నాకు సజెషన్ అయితే ఇవ్వాలన్నమాట. అప్పుడు నేను అది ఉంచుకుంటాను. అండ్ నేనైతే జెన్యున్గా మీకు రివ్యూ అన్న షేర్ చేస్తాను ఏది ఎంత క్వాలిటీ ఉంది ఏంటి అనేసి. సో ముందు దీంట్లో పెట్టేసి నెక్స్ట్ వీడియోస్ అయితే మీరు వాచ్ చేస్తూ ఉండండి. ప్లీజ్ లైక్ బటన్ అయితే బద్దలు కొట్టేయండి అండి. మీరు లైక్లు ఎక్కువ చేస్తేనే మన వీడియోస్ అన్నవి ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. అండ్ సబ్స్క్రైబర్స్ పెరిగినా పెరగకపోయినా ముందు మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అయితే అప్పుడు ఎక్కువ మంది చూస్తారు. కొంచెం నాకు పేమెంట్ విషయంలో ఇబ్బంది ఉండదు. నాకు కావాల్సినవి నేను తెప్పించుకుంటూ వీడియోస్ చేయడానికి ఇంకా మీ నుంచి నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. లైక్ బటన్ అయితే ఏ విధంగా మీరు ఆడతారో నాకు తెలియదు. చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అప్పుడు మనకి యూట్యూబ్ అన్నది రికమెండేషన్ ఎక్కువ ఇస్తుంది, నోటిఫికేషన్స్ కూడా పంపిస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ నుంచి ముందు మనం బయటకు వస్తే వ్యూ పరంగా మనం బెనిఫిట్ అయినట్టే. అండ్ పేమెంట్ పరంగా కూడా వ్యూ పెరుగుతున్నప్పుడు వస్తుంది కాబట్టి సో నాకు కొంచెం ప్రాబ్లం తగ్గిద్ది అన్నమాట. ఏదైనా తెప్పించుకోవాలి మంచి వీడియోస్ చేయాలి అన్న. సో ఓకేనా, ప్లీజ్ లైక్, బాయ్ బాయ్.